యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. సమితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునను. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. 2వ వచనము. యెహోషువ మీరు వెళ్ళే దేశమును వేగు చూడునని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి 3వ వచనము. హాయి పురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరి వెళ్ళనీయకును. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. 4వ వచనము. కాబట్టి జనులలో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళిరి. కానీ వారు హాయి వారు ఎదుట నిలవలేక పారిపోయిరి. 5వ వచనం. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి శబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. 6వ వచనము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకునుచు. 7వచనం. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమ్మోరేయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. 8వచనం. ప్రభువా కనుకరించుము, ఇశ్రాయేలులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? 9వచనం. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువని ప్రార్థింపగా. 10వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? 11వచనము. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరు ఉన్నారు. సపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. 12వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తేనే తప్ప నేను మీకు తోడయుండును. 13వచనము. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మను మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా, మీ మధ్య శాపగ్రస్తమైన తొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. 14వచనం. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడతారు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించును అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. 15వచనము. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దాచుకును దొరుకును వానిని వానికి తగిలిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఎలా అనగా, వాడు యెహోవా నిబంధనను మీ ఇశ్రాయేలులో దుష్కార్యము చేయువాడు అనెను. 16వచనము. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడెను. 17వచనము. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయులు వంశము పట్టబడెను. జెరహీయులు వంశమును పురుషులు వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. 18వచనం. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరహు మునిమనుమడును, జబ్ది మనుమడును, కర్ణి కుమారుడునైన ఆకాను పట్టబడెను. 19వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొని చున్నానని చెప్పగా. 20వచనము. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. 21వచనము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి
తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 22వ వచనము. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. 23వ వచనము. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. 24వ వచనము. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకుని వచ్చిరి. 25వ వచనము. అప్పుడు యెహోషువ నీవెలా మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. 26వ వచనము. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకరులోయ అని పేరు.